ఏంటి మురళికారు ఉమెన్స్ హాస్టల్ ముందుంది ఏంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువ మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా? వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా? ఇప్పటికే భగవంతుడు రెండుసార్లు పిలిస్తే నేను రానని ముందుకెత్తాను. మూడోసారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు నా పెళ్లికేం తొందర వచ్చిందమ్మా? ముందు నీ ఆరోగ్యం కుదురుపడి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా అంత మాట అనుకోమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా అమ్మా. గీతనే నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడ తీసుకురా అమ్మాయిని. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే. మురళి మురళి, జస్ట్ ఏ మినిట్. మీ అమ్మగారిని పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు, కానీ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుక్కోడు తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా. లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్, నూటికి నూరు పాళ్ళు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏ అంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సాంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత? గీత పుట్టింటికి వెళ్ళిందండి. పుట్టింటికి అంటే వాళ్ళ సొంత ఊరు వెళ్ళింది అనమాట. అవునండి. ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నా దగ్గర కూడా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి? రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్లకు పురుడు రావడం ఏంటి? గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గర నుండి పురుడు పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడు అవ్వదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి, రావేస్తామండి. అదే త్వరగా అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమర్ది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి?
ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా? పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వస్తే ఇచ్చాడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసుకుని మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. షట్ అప్. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మేడం, మేడం, మేడం. చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పొలవరిచినట్టు మాట్లాడతలేకండి. అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి. మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదా నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది? ఇదిగో నాకు మీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరగొట్టిస్తా. కాళ్ళు విరగొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. అవును, నా పెళ్ళానే మర్యాద వెళ్ళి కార్లో కూర్చోడాలేరా? ఒళ్ళు బాగానే ఉందా చెప్పగా మర్యాద రాములు. ఏమిటో కలవట పడుతున్నారు మీరు? చకచకా చెప్పండి, నేను చకచకా రాసేసుకుంటాను. చెప్పుడు గారు కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్య భర్తల కేసా? అవునండి. 3 మాసాల నుంచి మధ్యప్రహ్మంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా, మరి ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టం, ఇది నా అర్థించేది అయిపోయిందండి. కాదు కాన్స్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చి లేదు. కావాలంటే నా మెళ్ళ మంగళసూత్రం కూడా చూడండి. అవును, మంగళం లేదు. ఇది పాయింట్ ఏంటంటే, పాయింట్ 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 అసలు వాళ్ళ ఉంటే గుడ్డన సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెళ్ళ మంగళసూత్రం దగ్గర ఏం తెలుసు చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడ్ లాకర్లు పెట్టాను. ఇది పాయింట్ 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 ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రామన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పరేస్తున్నాడు. మిస్టర్ ఎందుకే ప్లేట్ పరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని పెరాయించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధకుంటున్నాడు మీకేం తెలుసు? అబ్బా ఇది బయట చెప్పండి బాబు, నా గుండెలు తరిగిపోతుంది. చూసేది ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అలర్ట్ చేస్తుంటే మన దేశం మన జాతీయ చెప్పకమా, నా గుండె తరిగిపోతుంది. ఏంటంటే ఇది అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె తరిగిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె తరిగిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్ మీరేం కంగారు పడకండి. ఇదిగో ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళు ఉంటే ఈ డీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంత అర్థమైపోయింది. ఖచ్చితంగా మీ భార్య ఇది మీ కదా? అవునండి. మీ కదా తీసుకెళ్ళండి. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు మీ మేలు, జన్మలో మర్చిపోయారు. మొగుళ్ళు వదిలేసి పారిపోతున్న పెళ్ళాలను తీసుకొచ్చి మొగుళ్ళు కప్పచెప్పటం, పెళ్ళాలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పెళ్ళాలు కప్పచెప్పటం, ఏమిటో ఈ మధ్యన కానీ ఇలాంటి కేసులే తగులుతున్నాయి. ఏమమ్మా సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది, తొలి కాన్పు కదా, ఇద్దరు డాక్టర్లు దగ్గర చూస్తున్నారు. పీడ వదిలిపోయింది. సరే నువ్వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాణి పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే ఇక్కడ మామూలు చాలా సీరియస్ గా ఉంది. నిన్న గురించి